అన్నా ఏముందన్నా ఇలాంటి స్టోరీ మస్తు వచ్చిందన్నా మజిలి గాని నిన్ను కోరి గాని ఆరెంజ్ గాని అలాంటి ఎక్స్‌పెక్టేషన్ ఉంది ఒక సినిమాని గుంజుకొచ్చిన అంటే సాంగ్ తోనే సాంగ్స్ మాత్రం పీక్స్ ఉన్నాయి బ్రో నిజంగానే సాంగ్స్ బాగున్నాయి ఇలాంటి స్టోరీ మస్తు చూసినాం ఇలాంటి స్టోరీ అన్నా కొత్తగా ఏముందన్నా స్టోరీలో కొత్త ఏముందని తీసుకొచ్చిండు విజయ్ దేవరకొండ అంటే ఎట్లా ఉండాలి అసలు విజయ్ దేవరకొండ చూపించే విధానం ఎట్లా ఉండాలి అలాంటి స్క్రీన్ ఒక్క స్క్రీన్ కూడా కనిపించలే బ్రో విజయ్ దేవరకొండ గట్టిగా వాడుకోలే బ్రో ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టున్నారు కదా పెట్టుకుంటా నా చెడగొట్టిన నా చెడగొట్టిండు నేను చెప్తున్నా నేను ములా కాదుగా చెప్తా ఉన్నా బై పవన్ కళ్యాణ్ అసలు ఎట్లుంటుంది ఖుషీ మూవీ ఈ అసలు ఆ జానర్ ఇది సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం చెడగొట్టిండు బ్రో నిజంగానే చెడగొట్టిండు ఆ మూవీస్కి మైనస్ ఏమంటే స్క్రీన్ ప్లే స్టోరీ అసలు బాగలేదు బ్రో ఫోటోగ్రఫీ కూడా బాగాలేదు ఒక్క లొకేషన్ మాత్రం బాగుంది కాకపోతే 40 మినిట్స్ ఏమో కాశ్మీర్లో ఉంటుంది తర్వాత ఏమో ఇంపాక్ట్ అసలు బాగాలేదు బ్రో నేను అయితే పెట్టే పైసలు మాత్రం నేను సాటిస్ఫాక్షన్ కాలేదు నేను మస్తు సాటిస్ఫాక్షన్ తోటి వచ్చాను ఎంతో మంచిగా చెప్దామని కానీ మూవీ చూస్తే మాత్రం డిసప్పాయింటెడ్ రియలీ డిసప్పాయింటెడ్ ఎవడైనా వచ్చాయంటే అసలు విజయ్ దేవరకొండ పట్టుకొని ఏం ఏదో ఒకటి చేస్తారు బ్రై అసలు ఏం సమంత అయినా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి ఏదో పీక్స్కి ఉండాలి నేనైతే రియలీ డిసప్పాయింటెడ్ డిసప్పాయింటెడ్ నువ్వే చెప్తున్న సినిమా మాత్రం సూపర్ ఉంది ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు లవ్ స్టోరీ ఉంది ప్లస్ ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక లవర్స్ అన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటారు మళ్ళీ పెళ్ళైన తర్వాత ఎట్లా ఉండాలి అండర్స్టాండింగ్ ఎట్లా నడుస్తుంది మూవీ తీసేది బాగుంది అంటే కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తుంటే ఆ గొడవలు అనేది ఇలా సెర్చ్ చేసుకోవాలన్నట్టు మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పెట్టిండు సెకండ్ హాఫ్ మొత్తం విడిపోతుంటారు మళ్ళీ కలుస్తుంటారు సినిమా మొత్తం స్టోరీ సెకండ్ హాఫ్ మొత్తం అది పెట్టిన అన్నమాట సాంగ్స్ ఫస్ట్ సాంగ్స్ బాగున్నాయి సెకండ్ సాంగ్స్ బాగున్నాయి ప్రతి సీన్ బాగున్నది కామెడీ ఉంది ఎంత బాగుంది అంటే ఎక్కడ బోర్ లేదు వన్ టైం చూడొచ్చు సినిమా అదే వన్ టైం చూడొచ్చు బోర్ లేదు ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పెట్టారు సెకండ్ హాఫ్ మొత్తం మళ్ళీ విడిపోవడం కలవడం అన్నట్టు సినిమా మొత్తం అదే పెట్టారు ఇంకా బాగా తీసుకుంటే బాగుంటుండే గుడ్ ఓకే వన్ టైం చూసుకోవచ్చు హ్యాట్రిక్ అన్న విజయ్ దేవరకొండకి హ్యాట్రిక్ సినిమా హ్యాట్రిక్ ఫ్లాప్ పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఎట్లా వచ్చి గొడవలు ఎట్లా వస్తాయి గొడవలు మళ్ళీ తర్వాత ఎట్లయితే అంటే రియాలిటీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా గొడవలు అవుతుంది భార్య భర్తలు పెళ్ళైన తర్వాత గొడవలు ఎట్లయితున్నాయి ఎట్లా అనేది మంచిగా చూపించారండి బాగుంది సినిమా ఎట్లా కలిసిపోతారు లాస్ట్లో బాగుంది సూపర్ అని నేను అనలేను కానీ ఓకే పర్వాలేదు ఖుషి అనే టైటిల్ పెట్టారు కానీ దానికి దీనికి స్టోరీకి సంబంధం లేదు కానీ ఒక మంచి లవ్ స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ అయితే కొంచెం డల్ ఉంది కానీ ఓవరాల్గా ఒక లవరు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే ఎంత ఎంజాయ్ చేస్తారో పెళ్ళయ్యాక ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో ఫ్యామిలీలు ఎన్ని గొడవలు వస్తాయి అనేది చూపించారు అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడల్లా ఇలాంటి స్టోరీలు చాలా వచ్చినాయి కానీ చాలా మనకి ఈ సినిమా చూస్తున్నప్పుడు నాగ చైతన్య గారిని చూసినట్టే ఉంది విజయ్ దేవరకొండ గారు నా మైండ్లో కనబడాలా ఎందుకంటే ఒక యాగం చుట్టూ జరిగే ఈ కథ సినిమాలో యాగం చేస్తే నమ్మిన ప్రేక్షకులు మరి నిజ జీవితంలో ఒక్కసారి సంబంధ గారు ఒక యాగం చేస్తే మళ్ళీ వాళ్ళ కపుల్స్ ఇద్దరు కలుస్తారని నా నమ్మకం నిజంగా చెప్తున్నా ఒక్క యాగం చేయించండి యాగం ఒక చుట్టూ జరుగుతుంది ఒక్క సినిమా స్టోరీ ఒక్క యాగం చేస్తే కలుస్తారేమో అని అనిపించింది ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే నాకైతే నిజంగానండి ప్రతి వాళ్ళు ఈ సినిమా చూస్తే విజయ్ దేవరకొండ కనబడ్డు మైండ్లో ఒక ఇద్దరు కపుల్స్ అండ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు దేశవ్యాప్తంగా తెలుసు వాళ్ళే కనబడతారు ఇంకా సినిమా విషయానికి వస్తే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాశ్మీర్ అందాలు బాగా చూపించారు వాళ్ళ లవ్ స్టోరీ ఆ సాంగ్స్ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో సాంగ్స్ బాగున్నాయండి అంటే బీజిఎం సాంగ్స్ బాగున్నాయి రొటీన్ స్టోరీ అంతే ఏం లేదు నార్మల్ స్టోరీ నిజంగా ఇదే మైత్రి మూవీస్ కాకుండా ఉండుంటే కనుక ఈ సినిమా అస్సలు ఆడేది కాదు మామూలు షార్ట్ ఫిల్మ్స్లోనే బీభత్సమైన స్టోరీలు ఉన్నాయి నార్మల్ స్టోరీయే కానీ హైప్ ఉంది వీళ్ళిద్దరూ పెద్ద యాక్టర్స్ కాబట్టి ఒక డైరెక్షన్ బాగుంది ఇంకా అంతకు మించి ఇంకా దాన్ని ఏం చేయడానికి ఏం లేదు ఇంకా సినిమా చూడడానికి పాజిటివ్స్ అంటే ఏం లేవండి మనకి సమంత గారు ఆ నాగ చైతన్య గారు తప్ప మైండ్లో ఎంత డిలీట్ చేద్దామన్నా కూడా వాళ్ళే కనపడుతున్నారు ఇంకా ఇప్పుడు ఇదే సినిమా నాగ చైతన్య గారు వేరే హీరోయిన్తో చూస్తే ఇప్పుడు నేను నాగ చైతన్య ఎలాగంటున్నానో సమంత గారి మూవీలో నాగ చైతన్యని గుర్తుపెట్టుకుంటారు అందరూ కూడా అయ్యో ఇదే స్టోరీ నాగ చైతన్య గారు చేస్తే సంబంధం ఉంటే బాగుండేమో సంబంధ ఫ్యామిలీ సింక్ అవుతుంది అని అంటారు అయితే ఒకటే మాట చెప్తున్నాను మనకైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే సనాతన ధర్మం కోసం బాగా చూపించారు పూజలు యాగాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా చూపించారు ఎక్కడ కించపరచకుండా ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు గారు కాకినాడే హీరో తండ్రిది కూడా హీరోయిన్ తండ్రిది కూడా కాకినాడే వీళ్ళిద్దరి గురించి గొప్పగా చూపించడం లాస్ట్కి సనాతన ధర్మే గెలవడం ఇది బాగా చూపించారు
ఎక్కడ కించపరచలే మెయిన్. ఎందుకంటే ఇలాంటి చూ అంటే ముస్లిం హీరోయిన్ ఫస్ట్ అలాగని ఇలాగని కాదు, వాళ్ళ కొడుకు కోసం నాస్తికుడు అనే ఆయన వాళ్ళ కొడుకుని కోసం సాక్రిఫైస్ చేశాడు, తన తన వృత్తి ధర్మాన్ని సాక్రిఫైస్ చేశాడు తప్ప ఆయన ఓడిపోలే. తన కొడుకు బాగుండాలి, తన కోడలు బాగుండాలని చెప్పి ఒక మెట్టు దిగి యాగం చేశాడు అంతే. అలాగనే వాళ్ళని కించపరచలేదు, వీళ్ళని కించపరచుకోవడానికి ఏమి లేదు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి, సెకండ్ హాఫ్ డల్ ఉంటుంది. కానీ కేరళ అందాలు అయితే మాత్రం మనకి ఏమై చేసే సినిమా గుర్తొస్తుంది అనమాట, బాగుంటుంది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.